హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు ఒక విషయం మీతో మాట్లాడదాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ఇది మా ఇంట్లో జరిగిన విషయమే. మా ఆయన గారికి ఇది జరిగింది. ఇది ఏంటంటే, మనకి కంటి సమస్యలు కొన్ని ఉంటుంటాయి. అవి ఏంటంటే, రేచీకటి అనేది. రేచీకటి అంటే ఏంటి, నైట్ ఈవినింగ్ అయిన దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు మనకి కళ్ళు కనిపించకుండా ఉంటాయి. కొంతమందికి, మీరు కూడా కొన్ని సినిమాల్లో అట్లా చూసే ఉంటారు, ఆ విషయం తెలిసింది కదా. అదే ఇది నిజంగా జరిగింది మా ఇంట్లో. మా తాతగారు అప్పుడు మంత్రాలు కొంచెం వేయడం, చిన్న చిన్న ఇలా నాటు వైద్యం మందులు ఇవన్నీ ఊర్లో వాళ్ళకి తయారు చేస్తూ ఇస్తుండేవారు. ఇదంతా నేను 45-50 ఇయర్స్ ముందు జరిగింది చెప్తున్నాను. ఇప్పుడు కూడా దీన్ని కొంతమంది ఫాలో అవుతున్నారు. కాకపోతే ఇది మాకు సొంతంగా జరిగింది కాబట్టి, మేము అనుభవించాం కాబట్టి మీకు తెలియపరచాలి, మీతో ఈ విషయాన్ని పంచుకుందామని చెప్తున్నాము. దీనికి ఎందుకంటే, మనకి చిన్నపిల్లలకి కంటి జబ్బులు కానీ ఏవి కనిపించకపోయినా ఎలా చెప్పాలో తెలియక కొంతమంది చెప్పరు. కొంతమంది ఏంటంటే సిగ్గుపడి తల్లిదండ్రులు కూడా తెలియపరచరు. కంటివన్నీ మనకి మనం తెలుసుకోలేము కదా, పిల్లలే చెప్పాలి. ఏదైనా కనిపించలేదనైనా, లేకపోతే దూరంగా ఉన్నది అస్సలు కనబడట్లేదనో, ఏదో ఒక విషయం. అందుకోసం మనం ఇక ఇవి కూడా తెలుసుకోవాలి. పిల్లల్ని కూడా మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసి అడుగుతూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్నవి, రేచీకటి అనేవి చిన్న కంటి సమస్యలే. ఇలాంటివి మనం తెలుసుకుంటే, ఈ మెడిసిన్ వాల్యూస్ మనం ఉపయోగించామంటే బాగుంటుంది. ఇది మీకు చేయాలనిపిస్తే చేయండి. ఇది మేమైతే మాత్రం అనుభవించాము. ఈ మెడిసిన్ ద్వారా మాకు మేలు జరిగింది. ఇప్పటికి కూడా కంటి సమస్యలు ఏవి లేకుండా ఉన్నారు కాబట్టి మీతో పంచుకుందామని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, నాటుకోడు అంటాం కదా, ఆ కోడి తర్వాత లివర్, ఇది మన కార్జం అంటాం. లివరు కార్జం ఏదన్నా పర్లేదు. ఇది చూశారు కదా, మన కూరల్లో వండుకుంది నాటుకోడి ఉండాలి. ఇది ఒక కోడి తాలూకుది కదా, ఇది ఒక కోడి తాలూకుది. ఒక వ్యక్తికి ఇస్తే సరిపోతుంది. ఒక రెండు మూడు సార్లు చేసి ఇచ్చామంటే కంటి సమస్య క్లియర్ అవుతుంది. దీనికోసం ఏంటంటే, ఇక నాటుకోడి కార్జం ఒక కోడిది పూర్తిగా. దీనికి ఒక రెండు పిడికలు అనుకోండి. ఇవి చిక్కుడు ఆకులు. చిక్కుడు అంటే మన పొట్టి చిక్కుడు, కర్రీస్ వండుకుంటున్నాం కదా, ఇవి ఈ చిక్కుడు ఆకులు. ఈ ఆకులు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే, అందరూ మొక్కలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పొదలు పందిరి లాగా అవుతుంటుంది. ఈ ఆకులు మనం ఇదండి ఇలాగా ఈ పిడికితో రెండు పిడికలు లెక్క చూసుకోండి. అన్ని ఆకులు మనం తీసుకొచ్చి నీట్గా కడిగి ఇవి మనం పసరు తీయాలి. పసరు అంటే ఇలా చేతితోటి ఒక అంశ ఇది ఉంటుంది కదా, దీన్స్ లాంటిది, మనం అల్లం వెల్లుల్లి చేత కొట్టుకుని దాంట్లోనే తీయొచ్చు. అది ఇంకా కొంచెం కష్టం అనిపిస్తే మనం మిక్సీలో వేసి తిప్పేసిన తర్వాత ఇలాగా మనం పిండితే ఆకుపచ్చగా పసరు వస్తుంది. ఆ పసరు తీసి మీకు చూపిస్తాను. ఇలాగ మిక్సీ గిన్నె తీసుకొని వాటర్ వేయకుండా ఇదే తిప్పితే మనకి పసరులాగా వాటర్ వస్తుంది. ఇందులో వేసి ఒక రెండు సార్లు, ఒకసారి వేస్తే గట్టిగా అవుతుంది కదా మిక్సీ తిరగదు, రెండుసార్లు తిప్పుకుందాం. ఇలా తిప్పితే మనకి ఆకుపచ్చగా పసరులాగా వస్తుంది, చూపిస్తాను. ఇలాగ మిక్సీ చూడండి, ఇలా చేసాం కదా. ఆకు కొంచెం తిరగనప్పుడు కొంచెం ఒక చుక్కలాగా వాటర్ వేయండి, పర్లేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఎగిరిస్తాం కదా, ఇంకేం వేయకూడదు, సాల్ట్ ఏ వేయకూడదు. ఇది ఇలా మెత్తగా అయింది కదా, ఇలా పిండాలి. పిండితే ఈ కలర్ చూసారా, న్యాచురల్ కలర్ లాగా ఎంత బాగా వస్తుందో గ్రీన్గా. ఈ కంటికి మనకు ఎక్కువగా కావాల్సింది ఏంటి, ఏ విటమిన్. ఆ కార్జంలో కూడా ఏ విటమిన్, ఐరన్ రెండూ ఉంటాయి. ఇందులోని చిక్కుడు ఆకుల్లో ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఏ విటమిన్ వల్ల మనకి రేచీకటి అనే సమస్య పోతుంది. అందువల్ల మనకి ఈ మెడిసిన్ మనకి అంత చక్కగా మెడిసిన్గా ఉపయోగపడుతుంది. ఈ చిక్కుడు చూసారా, చిక్కుడు ఆకుల నుంచి మనకి ఎంత గ్రీన్గా వస్తుందో. ఆకులు వేసేటప్పుడు మిక్సీ కొంచెం తిరగకపోతే వాటర్ కొంచెం వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలా మెత్తగా అయితే మనకి ఎక్కువ జ్యూసు ఇలా పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగంతా తీసుకుందాం. ఇది మరి అవసరం లేదు, ఈ పిప్పుది మనం పడేయాలి. మనకు కావాల్సిందంతా ఈ చిక్కుడు ఆకుల జ్యూస్ కావాలి.
నాటు కోడి లెవెల్ కావాలి. ఒక కోడిది మనం ఒక వ్యక్తికి చేసి ఇవ్వడానికి సరిపోతుంది. ఒక మోత అది అలాగ మూడు మోతాదులు ఇచ్చారంటే, అంటే మనం ఎప్పుడు మీరు నాటు కోడి తెచ్చుకునేటప్పుడు చేసి మూడు సార్లు ఇచ్చారంటే రే చీకటి నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడప్పుడు మనం ఇలాగ కోడి చేసుకున్నప్పుడు కూడా ఇలా చిక్కుడు ఆకులతో ఇలా చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఎందుకంటే ఇది ఏ విటమిన్ అవి పుష్కలంగా ఉంటాయి, కంటి సమస్యలకు మంచిది కాబట్టి. లేకపోయినా కూడా మనం ఇది వాడవచ్చు, సమస్య లేకుండా రాకుండా కూడా ఉంటుంది. నాటుకోడి చేసుకునేటప్పుడు అలా వేస్ట్ చేసేయకుండా ఇలా మనం లెవర్ని వాడుకోవడం వల్ల రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. చూసారా ఎంత గ్రీన్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మనం ఈ లెవర్ని చూసారా, ఇప్పుడు మీకు చూపించిన లెవర్ ఇది. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇలాగా. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెడతాము. పొయ్యి వెలిగిద్దాం. ఇలాగ మనం పసరు తీసుకున్నాం కదా, ఇదంతా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఇలా పోయండి. ఒక రెండు పిడికలు చిక్కుడు ఆకులు ఉండాలి, ఎక్కువే కొంచెం. చూపించాను కదా మీకు, ఆ చిక్కుడు ఆకుల్ని బాగా నీట్గా కడుక్కొని మిక్సీలో కొంచెం నీళ్ళు వేసి మెత్తగా కొంచెం చేశారంటే మన జ్యూసు, ఈ చిక్కుడు ఆకు జ్యూసు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా గట్టి పిండేస్తే ఆ పిప్పు అనేది పడేయడమే. ఇందులో పీచు పదార్థము, ఏ విటమిన్, ఐరన్, ఆకు కదా, ఆకుకూరలు అన్నింటిలో కూడా ఉంటుంది. ఇది అలాంటిదే, దీనివల్లే మనకి రేచకటి సమస్య పోతుంది. ఈ జ్యూస్లోని ఇప్పుడు మనం కోసించుకున్న నాటుకోడి లివర్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేయండి. ఇవి ఇలా వేసేయడమే. వేసి మనం ఇది స్లోగా ఎగిరించాలి. ఈ ముక్కలు ఈ పసరు ఆకు పసరులోనే ఉడకాలి. ఉడికి దగ్గరికి ఎగురులాగా అవ్వాలి. దగ్గరికి అయిన తర్వాత మనకి ఇది మెడిసిన్ లాగా తయారవుతుంది. ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది. మనం దగ్గరికి ఇలా ఎగిరించుకుందాం. చూసారు కదా ఆకు పచ్చగా ఉంది. ఇది 10 నిమిషాలు వరకు ఉడకాలి కదా. అసలు ఈ రేచకటి మా వారికి ఎలా ఉందని పోల్చడం ఎలాగైందంటే, మా తాతగారు, మా మాయే మా వారు, మా తాతగారు ఏమో ధాన్యం, అప్పుడు అన్ని ధాన్యం కళ్ళం అంటారు కదా, తెలుసు కదా, కళ్ళంలోని ధాన్యం తీసుకొచ్చి ఇంట్లోని ఒక గాదిలాగా కొట్టు గదులు అంటారు, ఆ కొట్టు గదుల్లో పొయ్యమని సాయంత్రం వెన్నెల రాత్రులు అనేసి పొయ్యమంటే వెన్నెల నుంచి మరి కనిపించదు కదా రేచకటి అంటే, ఈవినింగ్ నుంచి కనిపించదు కాబట్టి, కనిపించకపోవడం వల్ల ఆ కొట్టులో పోయకుండా కింద ధాన్యం పోసేస్తుండే మరి. ఏంటి ధాన్యం ఇలాగ కింద పోసేస్తున్నావు ఏట్రా అని అడిగితే, అప్పుడు నాకేటో కనిపించట్లేదు అంటే, ఆ మచ్చటి రోజే వెంటనే ఇంటి దగ్గరే చిక్కుడు పాదులు అవన్నీ ఉండేవి, అప్పుడు ఆ చిక్కుడు పాదులలోంచి ఈ చిక్కుడు ఆకులు తీసి నాటుకోళ్ళు కూడా ఇంట్లోనే అప్పుడు పెంచేవారు. అందువల్ల కోడిని ఒకటి చంపి ఇలాగ ఈ లివర్ని కాజ్యం అంటాం కదా, లివర్ని కూడా తీసి వెంటనే ఇలాగ ఒక 10 నిమిషాల వరకు అదే వాటర్లో ఆ చిక్కుడు రసంలోనే ఉడికించాలి. ఉడికిన వెంటనే ఉడికిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకొని తినేయడమే ఈ ముక్కలన్నీ తింటే అప్పుడు మనకి రేచకటి సమస్య పోతుంది. అప్పుడు వాళ్ళు మామూలుగా మందు కింద వాడేవారు కానీ ఇందులో ఏ విటమిన్స్లు ఉన్నాయో అని అప్పుడు అంత తెలియదు కదా. తర్వాత డాక్టర్ గారు చెప్తే, ఆయన ఐ స్పెషలిస్ట్ చెప్తే, అది ఏ విటమిన్ కదండి చిక్కుడు అన్నిన్ను, ఈ లివర్లో కూడా ఏ విటమిన్ ఐరన్ ఉంటుంది, ఆ చిక్కుడు ఆకుల్లో కూడా ఏ విటమిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది, దానివల్ల ఆ రెండు అబ్జర్వ్ అవ్వడం వల్ల రేచకటి సమస్య పోతుంది, అది నిజమేని, అది కరెక్ట్ మెడిసిన్ అని అప్పుడు చెప్పారు. ఆ విధంగా మనకి అది ఇంటి వైద్యం అయినా నాటు వైద్యం అనిపించినా కూడా రేచకటి అప్పటి నుండి ఆ రోజు నుండి మరి లేదు, ఇప్పుడు వరకు కూడా ఆ సమస్య రాలేదు. అందుకోసమే మాకు సొంతంగా అనుభవం అయింది కాబట్టి మీతో ఆ విషయం పంచుకుందాం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంత చిక్కుడు ఆకులు తీసుకొచ్చి ఈ నాటుకోడి ఎలాగ తీసుకున్నాం కదని లివర్ని తీసాము, ఇలా తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా, ఇంకా 5 మినిట్స్లో మనకి దగ్గర పడుతుంది, చూద్దాం. చూశారు కదా అంత వాటరు పోయి దగ్గర పడింది, ఇంకా గ్రీన్గా ఇదంతా పట్టేసినట్టు. మరొక 2 నిమిషాలు ఎగరాలి, దగ్గరకు అయితే బాగుంటుంది. ఇది మనం
సే చీకటి నాకు పోయింది లేదు అని అనుకునే తింటే మనకి కరెక్ట్గా ఇది పనిచేస్తుందని అప్పుడు చెప్పేవారు మా తాతగారు. ఎందుకంటే మనకి నమ్మకం ఉండాలి కదా ప్రతి దాని మీద, అప్పుడే అది పనిచేస్తుంది. ఇదిగో చూసారా దగ్గరికి ఎగిరిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగా బౌల్లోకి తీసుకొని తినే ముందు కొంచెం మిరియాలు మిక్సీలో చేసుకోండి. పౌడర్ ఉంటే దేనికైనా పనికి వస్తుంది. ఎగ్గులోని అన్నిట్లో వేస్తాం కదా, కొంచెం ఓ చిట్కడ ఎక్కువ అక్కర్లేదు. ఇలా మీదని ఇలాగ మిరియాల పొడి చల్లుకుంటే అరగడాలకి బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ చేసి ఒకరికి పెట్టండి. ఒకసారి తింటే ఇంచుమించు మనకి కంటి సమస్యలు లేకుండా ఉంటాయి, రేచకటి లేకుండా ఉంటుంది. అలాగే ఒకటి రెండు సార్లు, ఒక మూడు సార్లు వరకైనా ఇస్తే ఇంకా మంచిది, ఇంకెప్పుడు రాకుండా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే తనకు లేదు, బాగానే ఉంది. అదే మీకు చెప్దామని ఈ వీడియో చేశాను. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.